ఉండే వరకే మనకు కొద్దిగా భోజనాలు అవన్నీ షెడ్యూల్ ఉండేది ఇంకా మన కష్టాల్లో ఎవరు గుర్తుకొచ్చేది దేవుడు ద్రౌపది ఏ కృష్ణ అన్నట్టు గజేంద్రుడు ఏ కృష్ణ అన్నట్టుగా మనకు గుర్తుకొచ్చేది ఉదయ భాస్కర్ గారు కష్టాల్లో ఉన్నప్పుడే మనకు దేవుడు గుర్తుకొస్తాడు అట్లాగా వెంటమూడే కోరిక ఈ రోజు మనకు మధ్యాహ్నం సినిమా సైడ్ అని చెప్పి కార్యక్రమం ఏర్పాటు చేశారు చాలా సంతోషం సార్ మరొకసారి మీకు అలాగే ఈరోజు గొడుగు శంకరయ్య గారు వారి మొదటి వర్ధంతి అంటే ఇంకా మన కళ్ళ ముందరనే ఉన్నట్టు మన మాటలతోనే ఉన్నట్టు మన కళ్ళ ముందరనే ఉన్నట్టు సుకన్య గారు వాళ్ళ కుమార్తె అలాగే వారి సతీమణి సుబ్రతమ్మ గారు కొద్దిగా రాలేకపోయారు వారి అలాగే వాళ్ళ అల్లుడు సుబ్రనర్సయ్య గారు వచ్చి మన దగ్గర కార్యక్రమం చేస్తున్నారు తండ్రిలో నోటి ఎవరికైనా కష్టంగా పెద్ద దిక్కు మొదటి వర్ధంతి అంటే ఇంకా పచ్చి అది ఉంటుందన్నమాట మాట్లాడుతూనే నోటి ఉంటుంది ప్రత్యేకించి ఆడపిల్లలకి నాన్న అమ్మ ఇది చాలా అఫెక్షన్గా ఉంటారు ఎన్నో అనుబంధాలు జ్ఞాపకాలు నాన్నతో ఉంటాయి కానీ అది దేవుడు మంచి భావం త్వరగా తీసుకెళ్తాడు పైనుండి చూస్తూ ఉంటారు ఈరోజు శంకరయ్య గారు ఈరోజు కడపలో నా కూతురు నా అల్లుడు అలాగే నా భార్య సుబ్రతమ్మ గారు అలాగే నా కొడుకు గంగాధరు అభాగ్యులకు నిరాశ్రయులకు భోజనాలు ఏర్పాటు చేస్తుంటారని ఎంతో పెద్దలు కదా ఎంతో కష్టపడి కుటుంబం కోసం వృద్ధిలోకి చేరడానికి ఎంతో కష్టపడి ప్రత్యేకించి ఆడపిల్లలకు మంచి చదువు అలాగే ఇంతకుముందు గతంలో కూడా మన దగ్గర శ్రీదేవి న్యాయం అవల చిన్నాన కూతురు మన దగ్గరికి వచ్చారు వారు కూడా బ్యాంకులో పనిచేస్తారు అలాగే ఈరోజు సుకన్య గారు అలాగే నాగసుబ్బయ్య గారు వీళ్ళంతా మన దగ్గరికి వచ్చారు చాలా సంతోషం సార్ ఈరోజు పైనుండి చూస్తూ ఉంటారు శంకరయ్య గారు వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మన ప్రేమాల నిరసన ఒక నిమిషం మన మౌనం పాటిద్దాం ఒకవైపు ఆజా కూడా అల్లా దీవెనలు కూడా వారికి ఆజా కూడా బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తుండగా మనమంతా శంకరయ్య గారికి ఆత్మకు శాంతి కలగ ప్రార్థన చేస్తున్నాము చాలా సంతోషం మరొక అలాగే సుకన్య గారికి అలాగే నాగసుబ్బయ్య గారికి మనస్థైర్యం ఆత్మనిర్భరం కలగాలని చెప్పి మనమంతా కోరుకుందాం. ఏది రాదు నీతో పాటు ఓ మాయల మనిషి కాటిలో నా కాలే కట్టెకు నీకు చివరి సోపతి ఏది రాదు నీతో పాటు ఓ మాయల మనిషి కాటిలో నా కాలే కట్టెకు నీకు చివరి సోపతి ఇల్లు అంటూ పిల్లలంటూ సంపదంటూ సాగిపోతావు ఇల్లు అంటూ పిల్లలంటూ సంపదంటూ సాగిపోతావు బతికున్న తలతో బందీగా మిగిలిపోతావు ఏది రాదు నీతో పాటు ఓ మాయల మనిషి కాటిలో నా కాలే కట్టెకు నీకు చివరి సోపతి ప్రేమ పంచి పెంచుకున్న పిల్లలెవరికి సొంతమో మూడు ముళ్ళ బంధమల్లి నాలికి పుట్టెడు శోకమో నువ్వు ఆశతో నీ కూడబెట్టిన సంపదుందా నీతో ఆ
ఆదుకున్నా పేరు మాత్రం పాటి వరకు ప్రేమతో ఎంతకాలం బతికినామనే గొప్ప కాదుర మనిషికి ఎంతకాలం బతికినామనే గొప్ప కాదుర మనిషికి ఎంతమంది ప్రేమ పొందిన వన్నదే చివరికి ఏది రాదు నీతో పాటు ఓ మాయల మనిషి కాటిలో నా కాలే కట్టెకు నీకు చివరి సోపతి కులము కులమనే తల్లాటలు ఎందుకయ్యావో నరుడా ఎంత పెద్ద కులము అయినా బండెడు కట్టెల పరుపురా ఉన్నవాడని లేనివాడని తేడా ఎరుగదు నేలరా ఎవనికైనా పొందలోతు వెడల్పొకటే సోదరా ఎంత ఉన్నా ఏది ఉన్నా ఏమి లాభం తదుపరి నీకెంత ఉన్నా ఏది ఉన్నా ఏమి లాభం తదుపరి ఇష్టమైనవి ఎన్ని పెట్టిన పిట్టకే కథ చివరికి ఏది రాదు నీతో పాటు ఓ మాయల మనిషి కాటిలో నా కాలే కట్టెకు నీకు చివరి సోపతి వంద ఏళ్ళు బ్రతికే శక్తి ఎవరికున్నది ఇక్కడా ముప్పై ఏళ్ళకి మూటెడు మందులు మింగెతనువే మనదిరా ఈ ఆరు పదుల జీవితానికి ఆరాటాలే ఎన్నిరా మననే తేడా లేక స్వార్థమెనక పరుగురా సచ్చిపోతే పాడే మోసే నలుగురిని సంపాదించు నువ్వు సచ్చిపోతే పాడే మోసే నలుగురిని సంపాదించు కులము ధనము కోప క్రోధము మోయవు ఆ పాడెను ఏది రాదు నీతో పాటు ఓ మాయల మనిషి కాటిలో నా కాలే కట్టెకు నీకు చివరి సోపతీ